అపోలో 11 మిషన్ లో ముగ్గురు ఆస్ట్రోనేట్స్ చంద్రుడి మీదకు వెళ్లారు. కానీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్ మాత్రమే చంద్రుడి మీద కాలు పెట్టారు. కానీ మీకు తెలుసా, ఆ మూడవ ఆస్ట్రోనేట్ మైకిల్ కొలిన్స్ ఎందుకు చంద్రుడి మీద కాలు పెట్టలేదు అని? అండ్ సూర్యుడి మీదకు గనక మనం వెళ్ళినట్లయితే దాని సర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు వీడియోలో చూపిస్తాను. మరియు రాజుగారి గది మూవీ చూస్తూ ఒక వ్యక్తి ఎలా చనిపోయాడో నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. నేను మీకు ఇప్పుడు ఇలాంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్తాను. అవి మన బాడీ పార్ట్స్ లాగా కనపడటమే కాదు, అవి ఆ బాడీ పార్ట్స్ కి చాలా బెనిఫిషియల్ కూడా. ఓకే, ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, క్యారెట్. దీన్ని మీరు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసినప్పుడు ఇవి సేమ్ ఐ లాగా కనపడతాయి. అండ్ క్యారెట్ లో హై అమౌంట్ ఆఫ్ బీటా కెరోటిన్ ఉంటుంది, అది మన కళ్ళకి చాలా మంచిది. నెంబర్ 2, వాల్నట్. ఈ వాల్నట్ మన బ్రెయిన్ షేప్ లాగా ఉంటుంది. వాల్నట్ లో ఇలాంటి మంచి మంచి ఫ్యాట్స్ ఉంటాయి, అవి మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కి చాలా యూస్ఫుల్. నెంబర్ 3, టొమాటో. ఒకవేళ మీరు కేర్ఫుల్ గా చూస్తే మీకు టొమాటో ఇలా హార్ట్ టైప్ లో కనబడుతుంది. ఎలా అయితే హార్ట్ లో చాంబర్స్ ఉంటాయో టొమాటోలో కూడా చాంబర్స్ ఉంటాయి. అండ్ హార్ట్ బ్లడ్ తో నిండిపోయి ఉంటుంది. అండ్ అలాగే టొమాటో సీడ్ అండ్ లిక్విడ్ తో నిండి ఉంటుంది. టొమాటో తినడం వల్ల మన హార్ట్ కి చాలా మంచిది, ఎందుకంటే టొమాటోలో లైకోపీన్ ఉంటుంది, అది మన హార్ట్ కి వచ్చే డిసీజెస్ ని తగ్గిస్తుంది. నెంబర్ 4, గ్రేప్స్. ఇవి మన లంగ్స్ ఎల్వియోలి లాగా కనపడతాయి, ఏవైతే బ్రోంకియల్స్ ఎండింగ్ లో కనపడతాయి. దీని ద్వారానే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతాయి. గ్రేప్స్ తినడం వలన లంగ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ గ్రేప్స్ లో ఉండే కెమికల్ ప్రోయాంథోసైనిడిన్ ఆస్తమా పేషెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది. వావ్, చూసారా, ఈ ఫ్రూట్స్ మన బాడీ ఆర్గాన్స్ లాగా షేప్ ఉండడమే కాదు, ఆ పర్టికులర్ బాడీ ఆర్గాన్ కి చాలా యూజ్ అవుతుంది. నిజంగా నాకైతే ఈ ఫ్యాక్ట్ తెలిసినప్పుడు మతిపోయింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రెండ్స్, మీరు టీవీలలో మారుతి, హుండాయ్, టాటా అండ్ వేరే కార్ కంపెనీస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ ని తప్పకుండా చూసే ఉంటారు. కానీ మీరు ఈ వరల్డ్ కాస్ట్లీస్ట్ కార్స్ అయిన ల్యాంబోర్గిని లేదా బుగాటి లాంటి కార్స్ ని టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తుండగా చూసారా? ఇప్పుడు మీ అందరికి అనిపిస్తుండవచ్చు, అరే నిజమే కదా, వాళ్ళెందుకు అడ్వర్టైజ్మెంట్ చేయరని. సో ఫ్రెండ్స్, నేను మీతో చెప్తాను, వాళ్ళు కావాలనే టీవీలలో యాడ్స్ వెయ్యరు. ఎందుకంటే ల్యాంబోర్గిని వంటి పెద్ద పెద్ద కార్ కంపెనీస్ కి తెలుసు, ల్యాంబోర్గిని ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు టీవీని చూస్తూ టైం పాస్ చేయరని. కానీ ఈ కంపెనీస్ ఆన్లైన్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాయి, ఎందుకంటే వీళ్ళకి తెలుసు ధనవంతులు ఆన్లైన్ లో నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడానికి ఇంటర్నెట్ లోకి తప్పకుండా వస్తారు అండ్ ఈ యాడ్స్ ని చూస్తారు. సో చూసారు కదా, ఎలాంటి పబ్లిసిటీ లేకపోయినా ప్రపంచంలో ఈ కార్స్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ప్రపంచంలో ఎక్కువ రిలేషన్ ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి ఉంటాయి. అండ్ ఇలాంటి రిలేషనే మనకు సముద్రంలో కూడా కనబడుతుంది. ఎలాగో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సముద్రంలో ఒక చేప ఉంది, దాని పేరు వచ్చేసి రెమోరా. అండ్ అది ఎల్లప్పుడూ పెద్ద పెద్ద ఫిషెస్ లైక్ షార్క్ వేల్ మీద కూర్చుని ఉంటాయి. ఇప్పుడు మీకు ఇలా అనిపిస్తుండవచ్చు, షార్క్స్ వాటిని తినేస్తాయి కదా అని. కానీ షార్క్స్ వాటిని అస్సలు తినవు గాయ్స్. అండ్ వాటిని తన మీద కూర్చోకుండా అడ్డుకోవు. షార్క్స్ కూడా కోరుకుంటాయి ఈ ఫిషెస్ తన మీద కూర్చోవాలని, ఎందుకంటే రెమోరా ఫిష్ షార్క్ శరీరాన్ని ఎల్లప్పుడూ క్లీన్ గా ఉంచుతుంది. లైక్ ఏదైనా పారాసైట్ షార్క్ బాడీ పైన ఉంటే అది వాటిని తినేస్తుంది అండ్ షార్క్ బాడీని క్లీన్ గా ఉంచుతుంది. ఇలా చేసినందుకు రెమోరాకి ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది, దేన్నైతే షార్క్ వేటాడుతుందో. అండ్ సముద్రంలో ఏ చోటుకైనా కష్టపడకుండా వెళ్ళిపోవచ్చు. నిజంగా ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ అమేజింగ్ రిలేషన్షిప్. ఫ్యాక్ట్ నెంబర్ 9. నేను మీకు ఇప్పుడు ఆ సన్ యొక్క సర్ఫేస్ ని డీటెయిల్ గా చూపించబోతున్నాను. మీరు పిక్చర్ లో చూడండి, ఇది సన్స్ యొక్క రియల్ సర్ఫేస్ డీటెయిల్డ్ ఫోటో. దీన్ని హవాలీలోని ఒక అడ్వాన్స్ న్యూ సోలార్ టెలిస్కోప్ తో తీశారు. ఇది చాలా చాలా రేర్ ఫుటేజ్. నార్మల్ గా సన్ ని దగ్గర నుంచి చూడడం ఇంపాసిబుల్. కానీ ఒకవేళ మనం సన్ యొక్క సర్ఫేస్ మీద ఉంటే దాని ల్యాండ్ అనేది ఇలా కనబడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 8.
ఈ మధ్య కాలంలో చాలా మంది టీనేజర్స్ అడల్ట్ పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇన్సోమ్నియా. ఇది ఇలాంటి ఒక కండిషన్, అందులో మనిషికి సరిగ్గా నిద్ర పట్టదు, డే మొత్తం యాక్టివ్ గా ఉండలేడు. ఐ థింక్ మీలో చాలా మంది ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తుండవచ్చు. మీరు ఇది అర్థం చేసుకోండి, ఈ ప్రాబ్లం అనేది మనకు మనమే ఓన్ గా డెవలప్ చేసుకున్నది. లైక్ రోజు నైట్ లేట్ గా పడుకోవడం, ఆఫీస్ ప్రెజర్, స్టడీ ప్రెజర్ లేదా ఇతర హై స్ట్రెస్ తీసుకునే ప్రాబ్లమ్స్ వల్ల ఇది డెవలప్ అవుతుంది. ఇది ఎక్కువ కాలం మనతో పాటు ఉంటే ఇది చాలా అంటే చాలా డేంజరస్ డిసీజ్ గా మారుతుంది. సో ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవాలి. లైక్ మొబైల్ ఫోన్ ని రాత్రి పడుకునే టైంలో యూజ్ చేయకూడదు, అండ్ స్ట్రెస్ ని ఎక్కువగా తీసుకోకూడదు, అండ్ హెల్తీ డైట్ ని మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు ఇవన్నీ చేయలేకపోతున్నారంటే మీరు ఒక మంచి సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. అవ్వకుండా మీరు ఎలాంటి మెడిసిన్ ని వాడదు, ఇది ఇంకా డేంజర్ గా మారుతుంది. ఈ డిసీజ్ అనేది ఇంతకు ముందు ఎక్కువగా అడల్ట్ పీపుల్ లో వచ్చేది, కానీ ఇప్పుడు టీనేజర్స్ లో కూడా ఇది వస్తుంది డ్యూ టు నాట్ మెయింటైనింగ్ హెల్తీ లైఫ్ స్టైల్. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు క్రియేట్ చేసిన డిసీజ్ ని మీరే అంతం చేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచం మొత్తానికి తెలుసు, చంద్రుడి మీద మొట్టమొదటిగా కాలు పెట్టిన మనుషులు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్ అని. కానీ మీరు గమనిస్తే అపోలో 11 మిషన్ లో 3 ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. అయితే మీకు తెలుసా ఆ 3 వ్యక్తి మైకిల్ కొలిన్స్ ఎందుకు చంద్రుడి మీద కాలు పెట్టలేదు అని? ఓకే, నేను మీకు ఇప్పుడు ఈ డౌట్ ని క్లియర్ చేస్తాను. అపోలో స్పేస్ క్రాఫ్ట్ అనేది మూన్ దగ్గరకు వచ్చినప్పుడు 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఒకటి లూనార్ మాడ్యూల్, 2 కొలంబియా. లూనార్ మాడ్యూల్ పార్ట్ మూన్ మీదకు ల్యాండ్ అవుతుంది, అండ్ కొలంబియా మూన్ చుట్టూ ఆర్బిట్ అవుతుంది. సో అప్పుడు లూనార్ మాడ్యూల్ లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్ ఉన్నారు, అండ్ కొలంబియాని ఆపరేట్ చేయడానికి మైకిల్ కొలిన్స్ అందులో ఉండిపోయాడు. మీరు చూస్తున్న ఈ వీడియో లూనార్ మాడ్యూల్ కొలంబియాతో విడిపోయే టైంలో కొలంబియాలోని అవుట్ సైడ్ కెమెరాతో తీసినది. సో లూనార్ మాడ్యూల్ మూన్ మీదకు దిగిన తర్వాత వాళ్ళిద్దరికి ఏదైనా ప్రమాదం వస్తే అండ్ వాళ్ళిద్దరు దాని వల్ల చనిపోతే మైకిల్ కొలిన్స్ ని కొలంబియా ద్వారా తిరిగి వచ్చేయమని నాసా ముందే ఆర్డర్ చేసింది. కానీ అక్కడ లూనార్ మాడ్యూల్ కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వలన మళ్ళీ వాళ్ళిద్దరూ మూన్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతున్న కొలంబియాలోకి వెళ్లిపోయారు, అండ్ మళ్ళీ 3 ఒకే చోటులోకి చేరారు సేఫ్ గా. అండ్ ఇప్పుడు కొలంబియా భూమి దగ్గరకు రాగానే 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది, సర్వీస్ మాడ్యూల్ అండ్ కమాండ్ మాడ్యూల్. ఈ కమాండ్ మాడ్యూల్ లో ఆ 3 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, అండ్ వాళ్ళు సేఫ్ గా భూమి మీదకు వచ్చేసారు. సో ఇది అపోలో 11 ఆస్ట్రోనాట్స్ తో జరిగిన సిచ్యువేషన్. కొలంబియాని ఎవరో ఒకరు తప్పనిసరిగా ఆపరేట్ చేయాలి కాబట్టి మైకిల్ కొలిన్స్ చంద్రుడి మీదకు కాలు పెట్టలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ హార్స్ పేరు చెస్ట్నట్ హార్స్ విన్నీ. ఈ హార్స్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ ఎందుకంటే దీని బాడీ పైన ఒక వైట్ హార్స్ షేప్ షాడో లాగా ఉంటుంది. ఇది పుట్టినప్పటి నుంచే ఈ హార్స్ షేప్ వైట్ మార్క్ అనేది ఉంది. ఇలా ఒక గుర్రం షేప్ మార్క్ అది కూడా ఒక గుర్రం మీద ఉండడం అనేది చాలా రేర్ థింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 6. డాక్టర్స్ మనకి బీపీ టెస్ట్ చేసినప్పుడు మనకు ఒక నెంబర్ అనేది చెప్తారు, లైక్ 120/80, 130/80, 140/90 అని. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ నెంబర్స్ ని దేన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తారో అని? ఈ పై నెంబర్ ఏదైతే ఉందో అది మన హార్ట్ ఎంత ప్రెజర్ తో బ్లడ్ ని బయటకు పంప్ చేస్తుందో అని. నార్మల్ గా ఇది 120 ఉండాలి, అండ్ కింద ఉన్న నెంబర్ మన హార్ట్ రెస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే బ్లడ్ హార్ట్ లో ఫిల్ అవుతున్నప్పుడు ఏదైతే 0.5 సెకండ్స్ ఉంటుంది, ఆ చిన్న టైమ్ లో బ్లడ్ ఏ ప్రెజర్ తో ఆర్టరీస్ లో ఫ్లో అవుతుందో అని రిప్రజెంట్ చేస్తుంది. ఇది నార్మల్ పీపుల్ కి లెస్ దాన్ 80 ఉంటుంది. ఒకవేళ ఈ ప్రెజర్స్ అనేవి పెరిగితే లైక్ 130/85 అలా ఉంటే మీకు హై బ్లడ్ ప్రెజర్ ఉందని అర్థం, అంటే మీరు హైపర్ టెన్షన్ స్టేజ్ 1 లో ఉన్నారని అర్థం. ఒకవేళ 140/90 ఉందంటే హైపర్ టెన్షన్ స్టేజ్ 2 లో ఉన్నారని అర్థం. ఒకవేళ 180/120 ఉంటే హైపర్ టెన్సివ్ క్రిసిస్ లో ఉన్నారని అర్థం. ఇది చాలా డేంజరస్ స్టేజ్, మీరు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి, లేదంటే మీ బాడీ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఐపీఎల్ 2008 ఆ టైంలో బాగా చర్చలోకి వచ్చింది, ఎప్పుడైతే హర్భజన్ సింగ్ ఒక మ్యాచ్ లో శ్రీశాంత్ ను ఒక చెంప దెబ్బ కొట్టాడు. అసల్లో ఏమైందంటే ఐపీఎల్ 2008 ముంబై ఇండియన్స్ కింగ్స్ 11 పంజాబ్ టీమ్ తో మ్యాచ్ లో ఓడిపోయారు. అప్పుడు ఆ టైం కింగ్స్ 11 పంజాబ్ యొక్క బౌలర్ శ్రీశాంత్ హర్భజన్ సింగ్ ని, ఎవరైతే ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్, గెలుపు ఉత్సాహంలో కించపరిచే మాటలను వాడాడు. ఈ మాట విని హర్భజన్ సింగ్ కి చాలా కోపం వచ్చి శ్రీశాంత్ ను ఒక చెంప దెబ్బ కొట్టాడు.
దీని కారణంగా ఐపీఎల్ పూర్తి సీజన్ కి హర్భజన్ సింగ్ ని బ్యాన్ చేసేశారు మరియు బీసీసీఐ 5 వన్డే మ్యాచెస్ కోసం కూడా హర్భజన్ సింగ్ ని బ్యాన్ చేసేసింది. ఈ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయింది అండ్ ఇది క్రికెట్ హిస్టరీలోనే బాగా చర్చించుకున్న విషయం. ఫ్రెండ్స్, ప్రతి ఆట తర్వాత ఓటమి గెలుపులు కామన్, కానీ ఓడిపోయిన తర్వాత కోపం తెచ్చుకోవడం మంచిది కాదు. ఒకవేళ కోపం వచ్చినప్పుడు ఏదైనా చేస్తే దాని రిజల్ట్ చాలా బ్యాడ్ గానే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీరొకసారి ముక్కు లేకుండా మనిషి ఫేస్ ని ఊహించుకోండి. ఐ థింక్ ఈ ఇమాజినేషన్ మీకు చాలా ఫన్నీగా అనిపిస్తుండవచ్చు. మనం నార్మల్ గా ముక్కు లేని క్యారెక్టర్స్ ని కార్టూన్స్ లో చూస్తూ ఉంటాం, కానీ నేను రియల్ గా మీకు ఇప్పుడు ముక్కు లేకుండా పుట్టిన ఒక బేబీని చూపిస్తాను. ఈ బేబీ పేరు ఎలీ థామ్సన్. ఈ అబ్బాయి రియల్ గా ముక్కు లేకుండా పుట్టాడు. ఇతన్ని అందరూ మిరాకిల్ బాయ్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇలాంటి కండిషన్ రావటం చాలా చాలా రేర్. ఎంత రేర్ అంటే 197 మిలియన్ల బేబీస్ లో ఒక్క బేబీకి మాత్రమే ఇలాంటి కండిషన్ వస్తుంది. ఇతనికి శ్వాస తీసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నోరు. సో డాక్టర్స్ ఈ ప్రాబ్లమ్ ని గమనించి ఆ బేబీని ఎక్కి ఆపరేషన్ చేసి ఒక బ్రీతింగ్ థొరాసిక్ డివైస్ ని అటాచ్ చేశారు. దానితో బ్రీతింగ్ డిఫికల్టీ ఆ బేబీకి కొంచెం తగ్గింది, బట్ పూర్తిగా తగ్గలేదు. కానీ 2 ఏళ్ల తర్వాత జూన్3, 2017 ఎలీ థామ్సన్ చనిపోయాడు. ఆ బేబీ ఎలా చనిపోయాడో ఎవ్వరికి తెలియదు. సో ఇప్పటిదాకా భూమి మీద ముక్కు లేకుండా పుట్టిన మనిషి ఎవరు అంటే ఎలీ థామ్సన్ అని చెప్పచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక చాలా వింతైన ఘటన అయ్యింది తమిళనాడు పొడక్కుడి గ్రామంలో. అక్కడ ఉండే కరప్పు అనే యువకుడి ఇంటి దగ్గర పూర్తి గ్రామం యొక్క స్ట్రీట్ లైట్ మెయిన్ స్విచ్ ఉంది. ఎప్పుడైతే ఈవినింగ్ అవుతుందో అతను స్విచ్ ని ఆన్ చేసేవాడు అండ్ పూర్తి గ్రామంలో వెలుగొచ్చేది. ఇలా రోజు అతను చేస్తూ ఉండేవాడు. కానీ ఒక రోజు అతను స్విచ్ ని ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమాయకమైన తల్లి పక్షిని చూశాడు 3 గుడ్లతో సహా. అతను వెంటనే దాని ఫోటో తీసి ఊరి వాట్సాప్ లో పోస్ట్ చేసి చెప్పాడు, ఎప్పటిదాకైతే ఈ గుడ్లలో నుంచి పిల్లలు బయటికి రావో అప్పటిదాకా మెయిన్ స్విచ్ ని ఎవ్వరు ఆన్ చేయొద్దని. ఈ మాట విని గ్రామ ప్రజలకు చాలా కోపం వచ్చింది అండ్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. కానీ ఈ యువకుడు మాత్రం అస్సలు తగ్గలేదు అండ్ స్విచ్ ని ఆన్ చేయట్లేదు. అండ్ గ్రామ ప్రజలందరినీ కూర్చోబెట్టి నచ్చ చెప్పాడు, మీ చిన్నతనంలో ఏవైతే పక్షులను మీరు చూశారో అవి మీకిప్పుడు కనపడుతున్నాయా? అప్పుడు గ్రామ ప్రజలకి అర్థమైంది, ఈ పక్షులను కూడా అంతరించకుండా కాపాడాలంటే మనం మేల్కోవాలని. అండ్ గెస్ వాట్, తర్వాత 35 రోజుల వరకు గ్రామ ప్రజలు మెయిన్ స్విచ్ ని ముట్టుకోలేదు అండ్ అందరూ చీకట్లోనే ఉన్నారు. ఎప్పటిదాకైతే ఆ పక్షులు ఆ గుడ్లలో నుంచి రావో అప్పటిదాకా వితౌట్ ఎనీ స్ట్రీట్ లైట్ 35 రోజుల వరకు గడిపారు. ఇలా చేసి గ్రామ ప్రజలు మానవత్వాన్ని కాపాడారు. మీకు ఈ ఫ్యాక్ట్ విని ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు చేయాల్సిన చిన్న పని ఏం లేదు. మన వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ గైస్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం నార్మల్ గా వింటూ ఉంటాం ఈ మూవీని ఎవరైతే ఒంటరిగా థియేటర్ లో కూర్చొని చూస్తారో అది కూడా పూర్తిగా వాళ్ళకి 1-2 లక్షల రూపాయలు ఇస్తామని. బేసికల్లీ ఎక్స్ట్రీమ్ హారర్ ఫిలిమ్స్ కే ఇలా ముందు చేస్తారు. అది ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో జరుగుతాయి. కొంతమంది ఇలాంటి ఎక్స్ట్రీమ్ హారర్ ఫిలిమ్స్ ని చూస్తున్నప్పుడు చనిపోతారు కూడా. మీలో ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు మూవీ చూస్తూ చనిపోవడం ఏంటి అని. ఎవరో ఎందుకు ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం. మనం ఏమన్నా ఎమోషనల్ సీన్ చూస్తున్నప్పుడు మన కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తాయి, అంటే మనం ఆ సీన్ తో బాగా ఇన్వాల్వ్ అయిపోయామని అర్థం. అలాగే కొంతమంది హారర్ ఫిలిమ్స్ లో బాగా లీనమైపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది మాట్లాడుకుందాం, మనం భయపడినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అండ్ మన బాడీలో చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి చాలా తక్కువ అమౌంట్ లోనే రిలీజ్ అవుతాయి, అందుకనే మనకి టెంపరరీగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఎక్కువగా భయపడినప్పుడు, అంటే అర్థం చేసుకోండి బాగా ఎక్కువగా, వాళ్ళ లోపల హార్మోన్స్ ఏ వాళ్ళని చంపేస్తాయి. లైక్ హార్ట్ అటాక్ రావచ్చు లేదా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడితే మూవీ చూస్తూ చనిపోవడం మనం ఫారెన్ కంట్రీస్ లో జరుగుతుందని అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్, మన ఇండియాలో అది కూడా మన తెలుగు హారర్ సినిమా రాజుగారి గది చూస్తున్నప్పుడు హైదరాబాద్ కి చెందిన 55 సంవత్సరాల గల వ్యక్తి అమర్నాథ్ మూవీ మధ్యలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. యెస్ గైస్, నేను ప్రూఫ్ కోసం మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. అంత మంచి సినిమా మీరు ఫస్ట్ నుంచి సినిమాలో హింట్ ఇచ్చారు దయ్యం అనేది.
భయపెట్టే దయ్యం కాదు, కామెడీ దయ్యం. అది కథలో ఒక భాగం అని చెప్పేసిన కానీ మీ భయానికి భయపడి ఒకరు చనిపోయిన పాపం తెలుసా మీకు? తెలుసు, అది చాలా బాధపడ్డాను. అంత నవ్వులతో నిండిపోయిన టైంలో ఎలా జరిగిందో నాకు ఇప్పటికి, ఇప్పుడు కొన్ని ఉంటాయి ఈవిల్ డెడ్ మూవీస్ అవి ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి, భయమే ఉంటాయి, ఇంక నవ్వు అనేది ఉండదు. ఎందుకంటే నిజంగా భయపెట్టాలి అని తీసుంటే జరుగుంటే అది వేరే, కానీ కొంతమంది యాడ్స్ ఇస్తుంటారు, ఒక్కరు వెళ్ళి చూస్తే 2 లక్షలు 3 లక్షలు 1 లక్ష అనేది ప్రైజ్ మనీ చెప్తుంటారు చూడు. అలాంటి సినిమా కాదు ఇది. మరి ఎలా జరిగిందో ఏంటో, దానికైతే బాధపడటం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడటం జరిగింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మనం మూవీని మూవీలాగే చూడాలి, అందులో చూపించే లవ్, కామెడీ, హారర్ అన్ని కలిపితాలి, ఏవి మన లైఫ్ లో జరగవు. నా ఉద్దేశంలో రాజు గారి గది అంత హారర్ ఫిలిం కాదు, అది 90% ఎంటర్టైన్మెంట్ తోనే ఉంటుంది, 10% చిన్న భయం ఉంటుంది అంతే. అది జస్ట్ ఒక నార్మల్ హారర్ ఫిలిం నా అభిప్రాయంలో. వీడియో చూసి కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. సో మీరు ఇప్పుడు చేయాల్సిన చాలా చిన్న పని, ఈ వీడియోని ముందుగా లైక్ చేసేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది. అండ్ మీకు ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియపరచండి. అండ్ ఆల్సో మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.